రజిత సుధాకర్ వీళ్ళిద్దరూ కూడాను ఆస్ట్రేలియాలో చదువుకొని విద్య పూర్తి చేసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ సుధాకర్ జాతకంలో శని మహాదశ నడుస్తుంది. సుధీర్ బాబు జాతకంలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. నడుస్తున్నది కూడాను కుజ మహాదశే. రజిత జాతకంలో కూడా కుజ మహాదశ నడుస్తుంది. అయితే కుజుడు కర్కాటకంలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చెప్పని ప్రపోజల్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. నేను ఒకటే చెప్పాను, వీళ్ళిద్దరూ నెల రోజులు కూడా కలిసి ఉండరు, వీళ్ళిద్దరు జాతకాలు కలవలేదు, ఈ పెళ్ళి డ్రాప్ చేసి వేరే పెళ్లి చేయండి మీ అమ్మాయికి అని చెప్పాను. సరే పాప వాడు నా మాట వినాలని ప్రయత్నాలు చేశారు. మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో ఈ రజితని ఈ సుధీర్ బాబు బాగా ట్రాప్ చేసి తన బొడ్లో తన ట్రాప్ చేసి తన వైపు మళ్ళీ విధంగా కృషి చేసి అందులో సక్సెస్ అయ్యాడు. నేను సుధీర్ బాబునే చేసుకుంటాను అని చెప్పే విధంగా ఆ అమ్మాయి మైండ్ని డైవర్ట్ చేయగలిగాడు. సరే ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా అని చెప్పని వివాహం చేశారు. ఈ రజిత లండన్లో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ రజిత లండన్లో సాఫ్ట్వేర్ కంపెనీలో గొప్ప ఉద్యోగం చేస్తుంది, మంచి ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయికి అక్కడ పౌరసత్వం ఉంది, కావలసిన కార్డులు అన్నీ ఉన్నాయి. కాకపోతే వివాహం చేసుకోవడానికి ఇండియా రావటం, ఇక్కడ ఒక 3 నెలలు ఉంటాం, ఈ సుధీర్ బాబుని వివాహం చేసుకోవటం, ఇద్దరు కలిసి వివాహానంతరం లండన్లో దిగటం, విమానాశ్రయంలోనే సుధీర్ బాబు చెప్పాడు, రజిత నువ్వేం పెద్ద అదగత్యవి కాదు, నీ ముఖారం ఉందని చూసి నేను నిన్నేం పెళ్లి చేసుకోలేదు, అసలు నీ స్థాయికి నాలాంటి అందగాడు కావాలా, నువ్వు నేను పక్క పక్కన నిలబడితే ఎలా ఉంది, చీకటి వెలుగులాగా ఉంది, నువ్వు చీకటి నేను వెలుగు, నాకు లండన్ వెళ్ళడానికి వీసా రాలేదు, నీకా పర్మనెంట్ రెసిడెన్సీ ఉంది, నిన్ను పెళ్లి చేసుకుంటే నీ ద్వారా నేను లండన్ రావచ్చు, వచ్చిన తర్వాత నా ప్రియురాలు, అది ఒక కనపడుతుంది సుభాషిణి నా ప్రియురాలు, మేమిద్దరం పెళ్లి చేసుకొని ఇక్కడ హ్యాపీగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ అమ్మాయి కూడా నీలాగానే పర్మనెంట్ రెసిడెన్సీ అన్నీ ఉన్నాయి, కాకపోతే వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ నాన్న, వాళ్ళమ్మ ఆ కాగితాలన్నీ తీసి దాచిపెట్టడం, ఆ అమ్మాయి నాతో మాట్లాడకుండా చేయటం, ఇట్లాంటివి చేస్తున్నారు. ఏదో విధంగా లండన్ వచ్చి సుభాషిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోటి నేను నీ జడ పట్టుకొని ఇక్కడ దిగాను. అంతేకాని నువ్వు ఎక్కువ ఆశలు నా మీద పెంచుకోవాక, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకో, నేను అనవసరంగా నీ మెడలో తాళిబొట్టు కట్టాను, చాలా కష్టపడి సంపాదించి డబ్బులు, ఆ తాళిబొట్టు ఇలా ఇచ్చేసేయి, నువ్వు నన్నేం తిట్టుకోవాక, నాకు వీసా ఇవ్వనటువంటి ఆ ఎంబసీ వాళ్ళని తిట్టుకో అని చెప్పి సుభాషితో కలిసి వెళ్ళిపోయాడు. ఈ రకమైనటువంటి పరమ పచ్చి మోసాలు పెళ్ళిళ్ళలో జరుగుతున్నాయి. అందుకని పెళ్లికి ముందు జాతకం పరిశీలించుకోవడం చాలా అవసరం. పరిశీలించిన తర్వాత యాస్ట్రాలజర్ చెప్పింది మీకు నమ్మికగా ఉంటే, నమ్మికగా అంటే ఆ యాస్ట్రాలజర్ మీద మీకు నమ్మకం ఉంటే దాన్ని పాటించండి, ఆ యాస్ట్రాలజర్ మీద మీకు నమ్మకం లేకపోతే పాటించొద్దు. కానీ యాస్ట్రాలజర్ పొరపాటు పడవచ్చేమో కానీ యాస్ట్రాలజీ మాత్రం పొరపాటు పడదు, స్పష్టంగా చెప్తున్నాను.
జ్యోతిష్ శాస్త్రవేత్త పొరపాటు పడచ్చు. జ్యోతిష్ శాస్త్రం మాత్రం ఎన్నటికీ పొరపాటు పడదు. ఆ శాస్త్రం ఎప్పుడు కూడాను సత్యమే చెప్తుంది, మనకు ఉపయోగపడే విషయాలే చెప్తుంది. ఈ విషయాన్ని మీరు గ్రహించడం అనేది చెప్పదగిన సూచన. ప్రస్తుతం 190 పాళ్ళు మోసపు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అని చెప్పాలంటే నన్ను విమర్శించేవాళ్ళు కూడా ఉండొచ్చు ఈ మాట అన్నాన్ని, కానీ నేను చెప్పింది వాస్తవం. కనుక పెళ్ళికి ముందు నిష్ణాతులైనటువంటి జ్యోతిష్కులకి జాతకాలు చూపించి వివాహం చేయటం వల్ల ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం అంతో ఇంతో ప్రయోజనాలు పొందగలుగుతాం. సర్వే జన సుఖ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.